రెండు రోజుల క్రితం ఆమె సినిమాల నుండి తాత్కాలికంగా విరామం తీసుకుంటానని ప్రకటించి తీసుకున్న అడ్వాన్సులను తిరిగి ఇచ్చేస్తోంది అని తెలిసి నివ్వెరపోయిన ఆమె అభిమానులు ఆమెకు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆరాటపడుతున్న ఈ సమయంలో ఆమె జీవితంలోని విశేషాలు అనుకోని సంఘటనలు ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సమాంత పరిచయమే అక్కర్లేని పేరు ఆమె చెన్నైలోని జోసఫ్ ప్రభు మరియు నినెట్ ప్రభు అనే దంపతులకు ఏప్రిల్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జన్మించింది తండ్రి తెలుగువారే అయినప్పటికీ సమంత తాతగారి కాలంలోనే ఆంధ్రా నుండి అప్పటి మెడ్రాస్కు వెళ్లి స్థిరపడటంతో తమిళ కుటుంబంగా వాళ్లు స్థిరపడిపోయారు తల్లి కేరళకు చెందిన మలయాళీ ఆంగ్లో ఇండియన్ సమంతాకు జనాథన్ మరియు డేవిడ్ అనే ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు మొదట పుట్టిన బిడ్డలు ఇద్దరు అబ్బాయిలు కావటంతో అమ్మాయి కావాలని దేవునికి ప్రార్థనలు చేయగా పుట్టిన అమ్మాయి కావటంతో దేవుడు విన్నాడు అనే అర్థం వచ్చే సమంత అనే పదానికి రూత్ప్రభుని చేర్చి సమంత రూత్ప్రభు అని నామకరణం చేశారట సమంత చిన్నతనం నుంచి కూడా చాలా చురుగ్గాను అన్నింటిలోనూ క్లాస్ టాపర్ గాను ఉండేదట ఆమె చదువుతో పాటు కరాటే డాన్స్ వంటి వాటిని కూడా నేర్చుకోవటం జరిగింది సమంత ప్రాథమిక విద్యను చెన్నైలోని హోలీ ఏంజల్స్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్లోను ఆ తర్వాత చెన్నైలోని స్టెలా మ్యారెస్ కాలేజ్లో కామర్స్ తో డిగ్రీని పూర్తి చేసింది పై చదువులకు ఆస్ట్రేలియా వెళ్లి చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలని అనుకునేదట ఆ రకంగా ఆస్ట్రేలియా వెళ్లటానికి వీసాకి అప్లై చేయగా వీసా రావటానికి ఒక సంవత్సర కాలం పడుతుంది అని తెలియటంతో లోపుగా ఖాళీగా ఉండటం ఎందుకని పాకెట్ మనీ కోసం చిన్న చిన్న ఉద్యోగ ప్రయత్నాలు చేయటం మొదలు పెట్టగా ఒకరోజు డెక్కన్ క్రానికల్లో మోడలింగ్ కు అమ్మాయిలు కావాలను అనే యాడ్ను చూసిన స్నేహితుడు వెంకట్రామ్ దాన్ని సమంతకు చెప్పి ట్రై చేయమని చెప్పాడట అయితే సినీ రంగంతో కానీ మోడలింగ్ తో కాని ఏమాత్రం టచ్ లేని సమంత మొదట వద్దని తిరస్కరించిన ఆ తర్వాత మోడలింగ్ లో ఎక్కువ డబ్బు వస్తుంది అని తెలుసుకుని ప్రయత్నం చేద్దామని ఆడిషన్స్ కు వెళ్ళగా సెలెక్ట్ అయ్యి మోడలింగ్ చేయటం ప్రారంభించింది అప్పటికే హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్న శ్రియా తమన్నా పక్కన పది మంది అమ్మాయిలలో ఒకరిగా మోడలింగ్ జీవితాన్ని ప్రారంభించింది అప్పట్లో చెన్నైలో ఉండే ప్రముఖ స్టోర్స్ కు సంబంధించిన యాడ్లలో వారిద్దరితో పాటు కలిపి నటించింది అలా నటించిన యాడ్లలోని ఒక ఫోటోని చూసిన తమిళ దర్శకుడు రవివర్మ అందరూ కొత్త నటీ నటులతో తాను తీయబోయే మాస్కోవిన్ కావేరీ అనే చిత్రానికి హీరోయిన్ గా సమంత సరిపోతుందని భావించి ఆడిషన్స్ కు పిలువగా మొదట తటపటాయించిన వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుని ఆడిషన్స్ కు వెళ్ళగా ఫోటో షూట్ తో పాటు ఆ సినిమాలోని కొన్ని డైలాగ్స్ తో ఆడిషన్స్ చేసి చూసి అవి నచ్చటంతో హీరోయిన్ గా సెలెక్ట్ చేయటం జరిగింది హీరోగా రాహుల్ రవీంద్రన్ అనే వ్యక్తిని తీసుకున్నారు అయితే ఇది సమంత ఇంట్లో వాళ్ళకి చెప్పగా వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ ఒక్క సినిమానే అని చెప్పి ఒప్పించి ఆ సినిమాకు సంతకం చేయటం జరిగింది ఆ విధంగా రెండు వేల ఏడు ఆగస్టులో మొదలైన ఆ సినిమా కొన్ని కారణాల వలన మధ్యలోనే ఆగిపోయింది దానితో మళ్ళీ మోడలింగ్ చేయటం ప్రారంభించింది అలా రెండవసారి మోడలింగ్ చేస్తున్నప్పుడు ఆ ఫోటోలను చూసిన ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ గారు తాను ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో తీయబోయే సినిమా కోసం తమిళ చిత్రంలో చేయటానికి సింబు త్రిషాలను సెలెక్ట్ చేసుకుని తెలుగులో హీరోగా నాగ చైతన్యని ఓకే చేసుకుని అతని సరసన హీరోయిన్గా చేయటానికి సమంత అయితే బాగుంటుంది అని అనుకుని ఆడిషన్స్కి రమ్మని కబుర్ చేశారట అయితే సమంత దాన్ని తేలిగ్గా తీసుకుని వెళ్ళలేదు ఆయన మళ్లీ రెండవసారి కబుర్ చేశారట అప్పుడు వెళ్లలేదు ఎందుకంటే అప్పటికే బెంగళూరు బాంబేల నుండి దాదాపు రెండు వందల మందికి పైగా మోడల్స్ని ఆడిషన్స్ చేసి తిరస్కరించారని తెలియటంతో అంతటి అంతగతలనే వద్దన్న ఆయన అతి సామాన్యంగా ఉండే తనను అస్సలు తీసుకోరు అని అనుకుని వెళ్ళలేదట అయితే తిరిగి ఆయన ఆఫీస్ నుంచి మూడోసారి కబురు రావటంతో స్నేహితులు అంత గొప్ప దర్శకుడు కబురు చేశారు కదా ఒకసారి వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకోమని ప్రోత్సహించడంతో సరే వెళ్లి చూద్దాం సెలెక్ట్ అయినప్పుడు సంగతి కదా అని అనుకుని వెళ్లి ఆడిషన్స్ ఇచ్చి రావటం జరిగింది రష్ చూసిన గౌతమ్ మీనన్ ఆ సినిమాలోని పాత్రకు ఆమె కరెక్ట్ గా సరిపోతుంది అని అనుకుని వెంటనే ఓకే చేశారట ఎలాను సెలెక్ట్ అవ్వని కదా అని ఈసారి ఇంట్లో వాళ్లకు ఆడిషన్స్ ఇచ్చిన సంగతిని కూడా చెప్పలేదట అయితే అనూహ్యంగా సమంతకు సెలెక్ట్ అయినట్లు కబురు వచ్చిందట అయినా కూడా నమ్మని సమంత ఒకసారి ఆఫీస్ కి వెళ్లి కనుక్కుందామని ఆఫీస్ కు వెళ్లగా వాళ్ళు నిజమే అని చెప్పటంతో ఆశ్చర్యపోయిన సమంత ఇంటికి వెళ్లి చెప్పటం జరిగింది దాంతో ఇంట్లోని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారట మొదట కూడా ఒక్క సినిమా అని చేశావు అది అతిపతి లేదు మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా అంటున్నావు ఇలా సినిమాలు అవి ఏవి మనకి వద్దు చక్కగా చదువుకుని ఉద్యోగం చేసుకోమని సలహా ఇచ్చారట అయితే ఏ విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టని సమంత పట్టుబట్టి మళ్ళీ ఈ ఒక్క సినిమానే అని చెప్పి ఒప్పించి ఆ సినిమాకి సంతకం చేయటం జరిగింది ఆ సినిమానే ఏ మాయ చేశావే ఆ సినిమా రెండు భాషలలోనూ శరవేగంగా షూటింగ్ జరుపుకుని ఒకే రోజున రెండు వేల పది ఫిబ్రవరి ఇరవై ఆరున తమిళ్లో వినయ్ తాండీ వరువాయ అనే పేరుతోనూ తెలుగులో ఏ మాయ చేశావే అనే పేరుతోనూ విడుదలయ్యి రిలీజ్ అయిన రోజు నుంచినే సూపర్ హిట్ టాక్ను తెచ్చుకోవటంతో పాటు సమంత నటనకు అందరూ ఫిదా అయిపోవటంతో పాటుగా కుర్రకారు అందరూ సమంత లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలని కోరుకోవటమే కాకుండా సినిమా పేరుకు తగ్గట్టుగానే ఆమె అందంతోనూ నటనతోనూ ఏ మాయ చేసావే అని అనిపించుకుని అభిమానుల గుండెల్లో గులాబీ ఐ కూర్చుంది ఇహ ఆ తర్వాత సమంత జీవితం శరవేగంతోనూ వేగంతోనూ పెను మార్పులతోనూ పది సంవత్సరాల పాటు బహుశా ఆమెకు కూడా ఏమి జరుగుతుందో తెలుసుకునేంత టైం కూడా లేకుండా జరిగిపోయింది ఏ మాయ చేసావే షూటింగ్ జరుగుతున్నప్పుడే సమంత బృందావనంలో బుక్ అయింది ఇహ అక్కడి నుంచి వరుస విజయాలతోనూ డబుల్ హ్యాట్రిక్లతోనూ అనేక అవార్డులతోనూ ఆమె జీవితం పరుగులు పెట్టిందనే చెప్పాలి ఏ మాయ చేసావే బృందావనం దూకుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అత్తారింటికి దారేది కత్తి తేరి వంటి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ప్రధాన పాత్ర పోషించి తెలుగు తమిళ రంగాలలో అగ్ర కథానాయికగా రెండు రంగాలలోని అగ్ర హీరోలందరి సరసన నటించింది ఇహ ఆ తర్వాత వచ్చిన రంగస్థలం ఓ బేబీ రాజుగారి గది ఎటో వెళ్లిపోయింది మనసు రభస బ్రహ్మోత్సవం సన్ ఆఫ్ సత్యమూర్తి జనతా గ్యారేజ్ మహానటి పుష్ప ఇలా పది సంవత్సరాలకు పైగా తెలుగు తమిళ రంగాల్లోని అనేక విజయవంతమైన సినిమాలలో నటించి అనేక అవార్డులను రివార్డులను కూడా పొందింది నటి రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోను ఇటు తమిళలోను దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధికెక్కింది ఏ మాయ చేసావే చిత్రానికి గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు మరియు ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ అవార్డు ఇవి కాకుండా ఇంకా అనేక ఫిలింఫేర్ అవార్డులు ఇంకా అనేక జ్యూరీ అవార్డులు ఉత్తమ నటి అవార్డులని కూడా గెలుచుకోవటం జరిగింది అవే కాకుండా టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఆమె రెండు వేల పంతొమ్మిదిలో టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా పదిహేడవ స్థానంలోను రెండు వేల ఇరవైలో ముప్పై నాలుగవ స్థానంలోను ర్యాంకులను పొందిన ఏకైక నటిగా ప్రసిద్ధికెక్కింది ఇహ ఇవే కాకుండా బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో దసరా స్పెషల్ ఎపిసోడ్ లోను ఆహా ప్లాట్ఫామ్ లో ప్రసారమైన శామ్ జామ్ ప్రోగ్రామ్ కి హోస్ట్ గాను కూడా సమంత వ్యవహరించారు ఇహ వ్యక్తిగత జీవితానికి వస్తే ఏ మాయ చేశావే షూటింగ్ సమయంలోనే చైతన్యతో ప్రేమలో పడినట్లుగా ఆమె అనేక చెప్పుకుంది ఆ తర్వాత ఎంతమంది అగ్ర హీరోలతో నటించినప్పటికీ చైతన్య పైన తనకున్న ప్రేమను మాత్రం వదులుకోలేదు అలా ఐదారు సంవత్సరాల పాటు జరిగిన పరిచయం ప్రేమ పెళ్లిగా మార్చుకోవాలనుకుని ఇరువైపులా పెద్దలకు చెప్పి ఒప్పించుకుని రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకుని రెండు వేల పదిహేడు అక్టోబర్ ఆరున గోవాలో ఇరు కుటుంబాల వారు మరియు కేవలం కొద్ది మంది మిత్రుల సమక్షంలో హిందూ సాంప్రదాయంలో ఆరవ తేదీన క్రిస్టియన్ ఆచారాల ప్రకారం ఏడవ తేదీన వివాహ కార్యక్రమాన్ని ముగించుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు వారి జంటను చూసి చూడ చక్కనైన జంట అని మేడ్ ఫర్ ఈ చదర్ అని అభినందించని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు ఇంకా వారి జంటను చూసి కుళ్ళుకున్న యంగ్స్టర్స్ ఎంతో ఎక్కువగాను కూడా ఉంటారు అయితే ఏ దృష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ టూ థౌజండ్ ట్వంటీ వన్ అక్టోబర్ రెండున వారిద్దరూ తాము విడిపోయినట్లు ప్రకటించి అభిమానులందరికీ షాక్ ఇచ్చారు వారు విడిపోవడానికి స్పష్టమైన కారణాన్ని ఎవరు కూడా స్పష్టంగా చెప్పనప్పటికీ ఎవరికి నచ్చినట్లుగా వారు ఎన్నో చెప్పుకుంటున్నారు అయితే వైవాహిక జీవితం అనేది పూర్తిగా వ్యక్తిగతమైనది వారు ఆ నిర్ణయం తీసుకున్నారు అంటే వారు వారితో పాటుగా వారు కుటుంబ సభ్యులు అన్ని విషయాలను అన్ని విధాలుగా ఆలోచించి ఎంతగానో చర్చించే ఆ నిర్ణయాన్ని తీసుకుని ఉంటారు అలా వ్యక్తిగత జీవితానికి చెందిన వారి నిర్ణయాన్ని ఎవరైనా గౌరవించి తీరాల్సిందే అయితే ఏ మాయ చేశావే అనేలా చేసి పెళ్లి చేసుకున్న ఆ జంట మరలా ఏదో ఒక మాయ జరిగి తిరిగి కలిస్తే బావుండు అని కోరుకుంటూ ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులు ఎంతోమంది ఇప్పటికీ ఉన్నారు అని అంటే ఆ జంట పట్ల అభిమానులకున్న ప్రేమ ఎంతటితో అర్థమవుతుంది రెండు వేల పన్నెండులో రక్తహీనత స్కిన్ ఇన్ఫెక్షన్ కారణంగా పదిహేను రోజుల పాటు హాస్పిటల్లో మంచం మీదే ఉండాల్సి వచ్చిన సందర్భంలో ఆమెకు ఆరోగ్యం యొక్క విలువ ప్రాముఖ్యత అర్థమయ్యి తనకున్న ముగ్గురు డాక్టర్ ఫ్రెండ్స్ తో కలిసి రెండు వేల పన్నెండులోనే ప్రత్యూష సపోర్ట్ ఫౌండేషన్ ప్రారంభించి మహిళలకు పిల్లలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించటం వారి చికిత్సకయ్యే ఖర్చులను సొంత ఖర్చులతో సమకూర్చటం ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోరికలను తీర్చటం పేదలకు సహాయం చేయటం లాంటివి రెండు వేల పదిహేనులో చెన్నైలో వచ్చిన వరదల సమయంలో నిత్యావసర వస్తువులను అవసరమైన వారికి అందించటం ఇంకా తను పుట్టి పెరిగిన పల్లవరంలోని వరద బాధితుల సహాయార్థం ముప్పై లక్షలు విరాళంగా ఇవ్వటం చేనేత పరిశ్రమకు అండగా నిలుస్తూ చేనేతను ప్రోత్సహిస్తూ తెలంగాణ రాష్ట్రానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం హెచ్ఐవి ఎయిడ్స్ సోకిన చిన్నారులకు క్యాన్సర్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇప్పించటం సినిమా షూటింగుల్లో తనతో పాటు తన సిబ్బందిని అందరినీ కూడా తల్లిలా ఆదరించి అన్ని చూసుకోవటం ఇలా సమాంత వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ షాప్ ఓపెనింగ్స్ ఇంకా ప్రొడక్ట్ లాంచింగ్స్ గాను తనకు వచ్చే ఆదాయాన్ని అంతా కూడా ప్రత్యూషా ఫౌండేషన్ ద్వారా తిరిగి ప్రజలకే ఖర్చు పెట్టే మంచి మనసున్న నటి మనిషి సమంత ఇహ రెండు వేల ఇరవై ఒకటిలో అనూహ్యంగా యశోదా షూటింగ్ సమయంలో తాను మయోసైటిస్ అనే వ్యాధికి గురైనట్లు సమంత ప్రకటించడంతో అందరూ నివ్వెరపోయారు ఆమె మాత్రం ఏ మాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా తాను ఆ వ్యాధి నుంచి త్వరగానే కోలుకుంటాననే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది ఇంకా ఆమె దీని గురించి మాట్లాడుతూ కొన్ని నెలల క్రితమే నాకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన మయోసైటిస్ అనే వ్యాధి ఉన్నట్లు తెలిసింది వ్యాధి కాస్త నయం అయ్యాక ఈ విషయం మీతో చెప్పాలనుకున్నా కానీ ఇది తగ్గటానికి మేము అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతుంది అన్ని విషయాల్లోనూ ప్రతిసారి బలంగా ముందుకు వెళ్లలేమనే సంగతి మెల్లగా నాకు ఇప్పుడే తెలుస్తోంది త్వరలోనే ఇది పూర్తిగా నయమవుతుందనే వైద్యులు పూర్తి నమ్మకంతో చెప్తున్నారు శారీరకంగా చూసుకున్నా లేదా ఉద్వేగాల పరంగా చూసుకున్నా నేను మంచి రోజులను చెడు రోజులను రెండింటినీ చూశాను ఇక దీన్ని నేను భరించలేను అని అనుకున్న ప్రతిసారి దాని నుంచి బయటపడ్డాను ఇది కూడా అంతే అంటూ సుదీర్ఘ వివరణను ఇచ్చారు ఒక దశాబ్దానికి పైగా సమంత నటించిన సుమారు యాభై సినిమాలలో ఒక మూడు నాలుగు సినిమాలు తప్ప మిగిలినవన్నీ కూడా మంచి విజయాన్నే సాధించగా ఆమె మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమయంలోనే ఆమె నటించి విడుదలైన యశోదా సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది అయితే ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం మాత్రం పరాజయాన్ని చవిచూసి డిజాస్టర్ గా మిగిలింది ఇలాంటి పరిస్థితులలోనే సమంత షాకింగ్ నిర్ణయం తీసుకుంది సినిమాల నుంచి ఏడాది పాటు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుంది ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొడ్డతో చేస్తున్న ఖుషి దాదాపు పూర్తయిపోగా మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియో తెరకెక్కిస్తున్న సిటర్డెల్ వెబ్ సిరీస్ కూడా దాదాపు పూర్తిగా వచ్చింది ఈ రెండు సినిమాల షూటింగ్లు పూర్తయిన తర్వాత సమాంత ఏ ఇతర వెబ్ సిరీస్లు కానీ సినిమాలను కానీ అంగీకరించడం లేదు కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని ఆమె డిసైడ్ అయింది ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో కానీ ఎలాంటి కొత్త ఒప్పందాలను కూడా కుదుర్చుకోవటం లేదు ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న సమంత ఈ బ్రేక్ సమయంలో అదనపు చికిత్సను తీసుకుని పూర్తిగా కోలుకోవాలని భావిస్తోంది దీనితో గతంలో తాను కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించి తీసుకున్న అడ్వాన్సులను కూడా తిరిగి ఇచ్చేస్తోంది చాలా రోజులుగా సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే దానికి ఆమె చికిత్స తీసుకుంటూనే ఉంది అయితే డాక్టర్లు ఆ చికిత్స సరిపోదు పూర్తిగా కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకుని అదనపు చికిత్సను కూడా తీసుకోవాల్సి ఉంటుంది అని సూచించగా సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి సారించాలని అనుకుని ఈ బ్రేక్ నిర్ణయాన్ని తీసుకోవటం జరిగిందట ఇక సమంత చికిత్స కోసం ఆగస్టులో అమెరికాకు వెళ్లనుంది మయోసైటిస్ వ్యాధితో డీల్ చేయటం అంత సులువు కాదని సుదీర్ఘమైన చికిత్స థెరపీ కూడా అవసరమని సమంత సన్నిహిత వర్గాల వారు వెల్లడించారు అమెరికాతో పాటు సౌత్ కొరియాలోనూ ఆమె చికిత్స తీసుకునే అవకాశాలు ఉన్నాయట ఆమె ఆరోగ్యం పూర్తిగా మెరుగైతేనే తప్ప ఆమె షూటింగులకు హాజరు కావటం సాధ్యం కాదని దీనికి కనీసం ఏడాది సమయం పడుతుందని వారు చెబుతున్నారు వచ్చే సంవత్సరం సమాంత నటించిన సిటడెల్ రిలీజ్ అవటంతో పాటు బ్రేక్ నుండి వచ్చిన తర్వాత ఆమె పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను గురించి కూడా వెల్లడించనుంది అని సన్నిహిత వర్గాలు చెబుతున్న సమాచారం ఏది ఏమైనప్పటికీ మంచి నటిగానే కాదు మంచి మనసున్న వ్యక్తి అయినా సమాంత త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని తిరిగి మంచి మంచి సినిమాలను చేసి మంచి విజయాలను సాధించాలని సమాంత అభిమానులుగా కోరుకుందాం వీడియో చూసారు కదా వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటమే కాదు వీడియో పైన మీకున్న అభిప్రాయాన్ని కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలియచేయటం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి